పోలీస్ ఆపరేషన్ మీద ఎక్కువ, అంటే పోలీస్ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్, అంటే దే ఆర్ నాట్ ఇన్ రెగ్యులర్ యూనిఫామ్స్. అది ఆ ఆస్పెక్ట్లో ఆ క్యారెక్టర్స్ నేను కలిసిన వాళ్ళ నుంచి వచ్చిన ఇది. సో ఆబ్వియస్లీ వీరప్పన్ అనే సబ్జెక్ట్ మ్యాటరే నేను తీసిన అన్ని సినిమాల్లోకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ ఐ డిడ్ సమ్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ ఆర్ ఫ్యాక్షన్ ఆర్ వాట్ ఎవర్ హారర్ ఫిలిమ్స్. సో నా కెరీర్లో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిం, మెయిన్లీ బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. వీరప్పన్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్, ఇప్పుడు ఒక ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాకింగ్ లేకుండా ఎప్పుడైనా మీకు చాలా డెత్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ చాలా కష్టపడటం కానీ పట్టుకోవటానికి ఒక ఆర్గనైజేషను, ఒక ఐడియలాజికల్, ఒక టెర్రరిస్ట్ అలాంటి దాంట్లో ఉంటుంది. దట్ ఈవెన్ అన్ అండర్వరల్డ్ గ్యాంగ్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ వీరప్పన్ ఈజ్ అ ప్లెయిన్ క్రిమినల్, దానికి ఐడియాలజీ బ్యాకింగ్ లేదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కానీ. ఇంకోటి చాలా కాన్స్పిరసీ థియరీస్, పాలిటీషియన్స్ హెల్ప్ చేస్తారు, బట్ విచ్ ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే వీరప్పన్ని హెల్ప్ చేసిన మళ్ళా ఇప్పుడు అండర్ వరల్డ్ అంటే మీకు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఈ సిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. ఒక అడవిలో ఉండే ఒక డెకాయిట్ లాంటి అతనితో ఎవరికి ఓట్ బ్యాంకు లేదు, ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ యునిక్ క్యారెక్టర్. ఒక అంటే ఒక టెరైన్ ఫారెస్ట్లో అనేది ఇంపాసిబుల్ పట్టుకుంటాం కాబట్టి, అంటే మీరు ఒక 40 feet దూరంలోకి ఏనుగు కనిపించిన చోట 3 states బార్డర్స్లో హీ రూల్డ్ ఫర్ నియర్లీ 20 years. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్, హిస్ కనింగ్ అండ్ ఆల్సో ద టెరైన్. ఆ టైం పీరియడ్లో అంటే ఆల్మోస్ట్ పీక్ పీరియడ్లో 1200 స్పెషల్ టాస్క్ ఫోర్స్ పీపుల్ వర్ ఆన్ పర్మనెంట్ డ్యూటీ ఇన్ ది సత్యమంగళం దీస్ ఏరియాస్ టు క్యాచ్ హిమ్. సో అలాగా నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో అసలు ఇలాంటి క్రిమినల్ ఎంతవరకు లేడు. వీరప్పన్ యాక్చువల్గా లేదు, అంటే మీరు చెప్పిన ప్యారలల్ ఇప్పుడు ఫూలన్ దేవి అనే వాడికి ఒక అప్పర్ కాస్ట్ టాకర్స్ తనని రేప్ చేయటం వల్ల నా రివెంజ్ కోసం అనేది. బట్ వీరప్పన్ అంటే ఒక చాలా యునిక్ సిచ్యువేషన్లో అయ్యాడు, అంటే అప్పుడు ఆ టైంలో ఫారెస్ట్ గార్డ్స్ అంటే అంటే అర్లియర్ టైమ్స్లో తను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు గన్ షూట్ చేయడం నేర్పి, తర్వాత ఈ ఎలిఫెంట్స్ని చంపితే తనకు డబ్బులు వస్తుంది అనేది, అంటే ఒక ఒక ఏదో మనకి సామెత ఉందో పులికి రక్తం రుచి చూపించినట్టు ఆ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వెరీ ఇనీషియల్ స్టేజెస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసింది అది. నో డెఫినెట్లీ నాట్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీరప్పన్ బయోపిక్ కాదు. వీరప్పన్ ఎలా పుట్టాడు, ఎలా వీరప్పన్ అయ్యాడు అనేది నేను దాంట్లో ఎక్కువ నేను డెల్ చేయలేదు. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్ని రిపోర్ట్స్ చదివి ఉంటారు, బుక్స్ లేకపోతే సినిమాలు కూడా వచ్చినాయి లేకపోతే డాక్యుమెంటరీస్. సో ఐ థింక్ ఐ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఆన్ ఇంత ఇంతమంది ఒక 3 state governments 20 సంవత్సరాలు పట్టుకోలేకపోయిన మనిషిని, అంత 700+ crore ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క మనిషికి వచ్చిన ఐడియాతోటి ఫైనల్లీ ఎలా వర్కౌట్ అయింది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. సో ఇట్ ఈస్ నాట్ రియల్లీ అబౌట్ వీరప్పన్. వీరప్పన్ని పోలీస్ పర్స్పెక్టివ్లో చూపెడుతున్నారు కానీ వీరప్పన్ పర్స్పెక్టివ్లో కాదు సినిమా. ఈజ్ అబౌట్ ఓన్లీ ద ఆపరేషన్ యాక్చువల్లీ. ఇప్పుడు మంచి అనేది ఇప్పుడు నాతో బాగా మాట్లాడనుకోండి, నేను మంచిగా అనుకుంటా చాలా ఆబ్వియస్లీ దెర్ ఆర్ పీపుల్ హు బెనిఫిటెడ్. సో ఆ బెనిఫిట్ అనేది వీరప్పన్ వాళ్ళు మంచితనంతో చేశాడా, వాళ్ళని ఉపయోగపడటానికి ఉపయోగించుకోవటానికి చేశాడా అనేది ఒక సబ్జెక్టివ్ డిబేట్ అది. బట్ వీరప్పన్ ఐ ఫీల్ అంటే ఇప్పుడు మీకు మెర్లీ తను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అడవిలో బతికినప్పుడు ఆల్మోస్ట్ తన థింకింగ్ ఒక యానిమల్ లాగా ఉంటుంది, కానీ ఐ డౌట్ హీ విల్ లుక్ ఎట్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే తను ఎవరు ఎదిరిస్తే వాడు చెడ్డోడు, తనకి సపోర్ట్ చేసినోడు మంచోడు. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ క్లియర్ డెఫినేషన్ వీరప్పన్. దట్ డెఫినెట్లీ బికాస్ కానీ ఇప్పుడు పోయింది చూడు, మీరు ఇప్పుడు ఈ సాంగ్లో ఒక 2 lines ఉన్నాయి, సాధించేది సాధించాలి ఏ దారైనా కానీ. సో అలాంటి
రాక్షసుని మనం పట్టుకోవటానికి కానీ చంపటానికి కానీ ఒక మామూలు యాక్సెప్టబుల్ పోలీస్ మెథడ్స్ పనిచేయనప్పుడు కొన్ని విపరీతమైన డెసిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెసిషన్స్ కారణంగానే ఫైనల్లీ పుట్ అన్ ఎండ్ టు వీరప్పన్స్ చాప్టర్. సో ఎవరైతే ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉన్నారో తన వీరప్పని చంపడానికి ఫైనల్గా సక్సీడ్ అయిన అతను, అతని మైండ్ సెట్లో తను అవలంబించిన విధానాలు కానీ తన ఆలోచన విధానం అనేది అది చెయ్యొచ్చా, అలాగా పోలీస్ అని అతను చేయొచ్చా చేయకూడదా అనేది ఒక కాంట్రవర్షియల్ పాయింట్ అనేది ఉంది డెఫినెట్లీ సినిమాలో. కానీ ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అని ఒక ఇంగ్లీష్లో ఫ్రేజ్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ద రిజల్ట్ ఈస్ కమ్అట్ కరెక్ట్ యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ద మెథడ్స్. ఐ థింక్ దట్ ఈస్ యాక్చువల్లీ ద మారల్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పేస్తారని చెప్పను. And it's very expensive. It is, of course. I mean, it's a very heavy-duty action film. In the locations, this is not automatic. అదే అన్న, సి ఆబ్వియస్లీ వీరప్పన్ ఏమేం చేశాడు అసలు తను స్టార్ట్ అయినప్పటి నుంచి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. మీరు వీరప్పన్ గురించి తెలియనివాడు కూడా పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ ఒక 10-15 మినిట్స్లో క్లారిటీ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఇలాంటి ఓడిని పట్టుకోవటానికి ఏం చేశారు అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. పార్ట్ టూ వీరప్పన్ చచ్చిపోయి ఇంకేం పార్ట్ టూ మీరు. కానీ ఇప్పుడు వీరప్పన్ సూర్యుని ఇందాక చెప్పినట్టు అది రామాయణం లాంటిది, ఎన్నో పర్వాలు ఉంటాయి. వీరప్పన్ ఎలా స్టార్ట్ అయ్యాడు, ఫస్ట్ టైం ఏం చేశాడు, ఫస్ట్ టైము ఒక పర్టికులర్ ఆఫీసర్ని ఎలా చంపాడు, అలాంటప్పుడు మీరు రామాయణంలో విపరీత వేరే వేరే పర్వాలు తీసుకున్నట్టు మీరు ఎన్నైనా చేయొచ్చు వీరప్పన్ మీద. సి ఐ హావ్ డన్ రీసెర్చ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ జస్ట్ వాజ్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ వెరీ లాంగ్ టైం వీరప్పన్ అంటే ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ తన పేపర్లో వచ్చినప్పటి నుంచి ఆ యూనిట్లో స్టడీ చేయడం. నేను ఐ మెట్ సమ్ టాస్క్ ఫోర్స్ యాక్చువల్ పోలీస్ పీపుల్ వర్ దేర్ బిహైండ్ హిమ్ అండ్. కానీ ఇప్పుడు ఎండ్లో ఇప్పుడు మనం ప్రతి ఆపరేషన్లో అంతకుముందు జరిగిన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఏ ఆర్గనైజేషన్ అయినా పోలీసులు కూడా అది ట్రై చేస్తాం, ఎందుకు ఫెయిల్ అయింది అని దాన్ని స్టడీ చేసి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా. సో ఈ ఫైనల్ ఆఫీసర్ ఎవరైతే చేశారో ఆబ్వియస్లీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. ఫస్ట్ నుంచి ఇంతవరకు జరిగింది స్టడీ చేశాడు కాబట్టి మ్యాక్సిమం రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ నాకు తన నుంచి వచ్చింది.